ఘోరంగా మడ అడవుల్లో ఆగని సారా తయారీ. సముద్రం మార్గం గుండా ఫైబర్ బోటలపై రవాణా. సుమారు 8 కిలోమీటర్లు సముద్రం మధ్యలో ఉన్న మడ అడవుల్లో సారా తయారీకి ఏర్పాట్లు. అధికారులు దాడులు చేస్తున్న ఆగని వైనం. ప్రాణాలకు తగించి మట్టిల్లోకి దిగి సారా స్థావరాలపై దాడులు. 2000 లీటర్లు పైబడి బెల్లం ఊట ధ్వంసం. సారా తయారీ స్థావరంపై దాడులు చేసిన SEB వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అధికారులు. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం కోరంగ మడ అడవుల్లో సారా తయారీ కొంతమంది కుటీర పరిశ్రమగా మార్చేస్తున్నారు. ఎన్నిసార్లు సంబంధిత అధికారులు దాడులు చేసి కేసులు పెడుతున్న వారు మాత్రం మారడం లేదు. శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా అదే పనిగా సారా తయారీ చేస్తున్నారు. సముద్రం మధ్యలో ఉన్న మడ అడవుల్లో అయితే ఎవరికి అనుమానం రాదని ఆ మార్గాలను అన్వేషిస్తున్నారు. నాటు పడవలపై సారా తయారీకి కావలసిన సామాగ్రిని తరలిస్తున్నారు. ఈరోజు ముందస్తు సమాచారం ప్రకారం కోరంగ సెక్షన్ ఏరియాలో కోరంగ ఫారెస్ట్ ఏరియా నందు ఇలాగ కొంతమంది వ్యక్తులు సారా కాస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మడ అడవుల్లో సుమారు 1 కిలోమీటర్ లోపల స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. లోపలికి వెళ్లేందుకు ఎవరికి అనుమానం రాకుండా చెట్ల మధ్యలో నుంచి నాటు పడవలు వెళ్లే విధంగా చిన్న పాయ తయారు చేసుకుని మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారు. చెట్ల మధ్యలో ఒక గ్రౌండ్గా తయారు చేసుకుని అక్కడ ఒక పరిశ్రమగా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి వాటిని కనుగొనడం అధికారులకు సవాలుగా మారుతుంది. సమాచారం తెలుసుకుని దాడులు చేయడానికి వెళ్ళే అధికారులు మాత్రం ప్రాణాలకు తెగించి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. మేము బైరాపాలెం ఏరియాలో దిగి సుమారు 5 కిలోమీటర్లు బోట్ మీద ట్రావెల్ చేసి ఎక్కడైతే సారా కాస్తారో ఆ ప్రదేశం చేరుకోవడం జరిగింది. సారా తయారీకి కావలసిన బెల్లం మూటను తయారీ కేంద్రానికి దగ్గరలో గోప్యంగా ఉంచుకొని సారా కాచే సమయంలో వాటిని అక్కడికి చేరుస్తున్నారు. చెట్ల మధ్యలో పెద్ద పెద్ద పొయ్యిలు ఏర్పాటు చేసి పొయ్యిలు వెలిగించేందుకు కట్టెలు అక్కడే మిషన్తో కట్ చేసుకుని సిద్ధం చేసుకుంటున్నారు. డ్రమ్ముల్లో నీరు నిలిపేందుకు చిన్న ఇంజిన్లు కూడా ఏర్పాటు చేసి పక్కా ప్రణాళికగా సిద్ధం చేస్తున్నారు. ఎక్కడైతే సారా కాస్తారో ఆ ప్రదేశం చేరుకోవడం జరిగింది. ఆ ప్రదేశంలో జనసంచారం లేని మడ అడవుల్లో సారా తయారీ చేస్తున్నారన్న పక్కా సమాచారంతో కోరంగ వైల్డ్ లైఫ్ రేంజ్ అధికారులు SEB సమన్వయంతో దాడులు చేస్తున్నారు. తాజాగా తాళ్ళరేవు మండలం కోరంగ మడ ఫారెస్ట్ పరిధిలో సుమారు 8 కిలోమీటర్ల లోపల వైల్డ్ లైఫ్ రేంజ్ అధికారి వరప్రసాద్ SEB SI ఎం కుమార్ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. సుమారు 2000 లీటర్ల పైన బెల్లమూటను సారా తయారీకి వినియోగించే సామాగ్రిని ధ్వంసం చేశారు. మరికొంత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రెండు వేల లీటర్లు బెల్లం జాగిరి,
ఒక 5 పొయ్యిలు, అలాగే ఏదైతే ఫారెస్ట్లో ఉన్న వుడ్ని కట్ చేయడానికి మిషన్ ఉపయోగిస్తున్నారో అవి ఒకటి అలా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడిలో ప్రొబేషన్ ఎక్సైజ్ ఎస్ఐ గారు, అలాగే ఫారెస్ట్ సిబ్బంది, మళ్ళీ మా యొక్క బేస్ క్యాంప్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది.